అంతర్గతం రచన డి విద్యేశ్వరి గారు నిజానికి తన చోటది అది అక్కడ ఆమె ప్రవేశించింది ఇవాళ తనను వెతుక్కుంటూ వచ్చింది తన మనసులో మెదిలింది బాధ లేక నిరాశ లేక ఇంకొకట పైకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న లిఫ్ట్లో హడావిడిగా ప్రవేశించింది మాధవి లిఫ్ట్ బాయ్ తలుపు మూసి బటన్ నొక్కాడు థర్డ్ ఫ్లోర్ అంటూ ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది ఆ వ్యక్తి కూడా తన వైపు అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉండటం మాధవి దృష్టి నుంచి తప్పుకోలేకపోయింది అంతేకాక ఆ కళ్ళల్లో ఆశ్చర్యంతో పాటుగా వెలిగిన ఒక రకమైన మెరుపును కూడా ఆమె స్పష్టంగా చూడగలిగింది చప్పున చూపు మరల్చుకుంది ఆమె కళ్ళు పక్కనున్న స్త్రీ వైపు తిరిగాయి ఆమెడికి దాదాపు తన వయసే ఉంటుంది ఒక సంవత్సరం అటు ఇటుగా లిఫ్ట్ ఆగిన వెంటనే వడివడిగా తన రూమ్లోకి వెళ్ళి ఒక గ్లాసు మంచినీళ్లు తాగేదాకా మాధవి స్థిమిత పడలేకపోయింది తనలో ఎందుకీ తత్తరపాటు అని ప్రశ్నించుకోకుండా ఉండలేకపోయింది దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి అతన్ని చూసి ఈ నేళ్ల తర్వాత తామిద్దరూ అంత ఎదురు పడాల్సి వస్తుందని కానీ అతన్ని చూడటం వలన తనలో ఇంత అలజడి చెలరేగుతుందని కానీ తాను ఎప్పుడూ ఊహించలేదు అసలు ఎందుకీ అలజడి అంటే తనింకా గతాన్ని పూర్తిగా విస్మరించలేదా జరిగినదంతా మర్చిపోయాననే భ్రమలోనే ఉండిపోయింది ఆ ఇన్నాళ్ళు ఆనాటి సంఘటనలని ఆ వ్యక్తిని మర్చిపోవడానికి ఎంతో కష్టపడింది ఎంతో అశాంతి పాలైంది అతన్ని మర్చిపోలేనందుకు తను పడిన ఆవేదన ఎవరికీ చెప్పుకోలేనిది ఆ సంఘటన ప్రభావం ఇన్నేళ్ల తర్వాత కూడా అంతగా తన మీద ఉండగలదని ఎప్పుడు అప్పుడు ఇప్పుడు తను అనుకోలేకపోయింది అదే ఆశ్చర్యంగా ఉంది జీవితంలో తగిలిన తాకుడులకు మార్పులుగా తను చాలా తేలిపోయింది ప్రపంచం అత్యంత సుందరంగా మధురంగా కనిపించే తొలి దశలోని అనుభవాలు అనుభూతులు ఇప్పుడు జీవన వాహినిలో బిందువుల్లా మెరుపుల్లా కొన్ని సంఘటనలు మరకల్లా కనిపిస్తున్నాయి ఈ జీవనయాత్రలో బిందువులా మెరిసి అదృశ్యమైపోయినటువంటి ఆ గత స్మృతి చెరిగిపోయిందని అనుకుంది అదంతా భ్రమేనని ఈ క్షణం అర్థమైంది చెప్పలేని భావం ఏదో మాధవిని చుట్టుముట్టింది కళ్ళనైతే గట్టిగా మోసుకోగలిగింది కానీ మనసులో చెలరేగి ఆలోచన తరంగాలను ఆపటం మాత్రం ఆమెకు సాధ్యం కాలేదు ఆ రోజు రోజు కన్నా వేరైన సందడి ఏదో ఇంట్లో కనిపిస్తోంది అమ్మ నాన్న టెన్షన్లో ఉన్నట్టుగా ఉన్నారు ఇల్లంతా సర్దేస్తున్నారు ఊళ్ళో ఉన్న పెద్దమ్మ పెద్దనాన్నగారు వచ్చారు ఊరి నుంచి వచ్చిన మామయ్య రైలు ఆలస్యంగా వచ్చిందని తెగ కాకపడుతున్నాడు అందరూ లేచి ఏవేవో సంప్రదింపులు చర్చలు చేసేస్తూ హడావిడి పడిపోతున్నారు మాధవికి అంతా కొత్తగా అయోమయంగా ఉంది స్నానానికి నిలబోతుంటే పెద్దమ్మ తల మీద నూనె అంటి దీవించి శుభ్రంగా ఒళ్ళు నలు నలుచుకుని తలంటుకుని రావే అంది ఎందుకనే ప్రశ్న రాకముందే ఆవిడ హడావిడిగా వెళ్ళిపోయింది స్నానం చేసి వచ్చాక అమ్మ పెద్దమ్మ కలిసి తనను కూర్చోబెట్టి భార్యడు జుట్టు దులిపి చిక్కు తీసి సాంబ్రాన్ని పొగేశారు జాగ్రత్తగా జడ జడవేస్తూ పెద్దమ్మ ఈ తలకట్టే చాలు చూసేవాడి కళ్ళు చెదిరిపోవటానికి నీ కూతురికి తక్కువే రుక్మిణి తెల్లగా లేదని ఎవరనుకుంటే మాత్రం నీకెందుకు భయం అంది అప్పుడే ఈ ప్రత్యేకత ఏదో తనకు సంబంధించింది అని అనుమానం వచ్చింది మాధవికి పెళ్లి వారిద్దరూ కలిసి అసలు విషయం బయట పెట్టారు పెద్దవాళ్ళిద్దరూ మావయ్య మన సంగతి వాళ్ళ సంగతి పూర్తిగా తెలిసిన కాడు కావటం చేత ఈ సంబంధం బాగుందని చెప్పాడు అబ్బాయి ఎక్కడో డ్యామ్ దగ్గర ఇంజనీరు వాళ్ళు వాళ్ళ సాయంకాలం పెళ్లి చూపులకు వస్తారు వాళ్ళు అడిగిన వాటికి జాగ్రత్తగా జవాబులు చెప్పి బుద్ధిమంతురాలు అనిపించుకోవాలి అని అది అమ్మ పెద్దమ్మల సంభాషణ సారాంశం వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా తనకి విషయం వివరించారు ఎలా ప్రవర్తించారో జాగ్రత్తలు చెప్పారా చెప్పారని అర్థమైంది మాధవికి ఆ తర్వాత మొదలైంది అసలు భయం ఏదో చిరాకు తెలియని వాళ్ళ ముందు ఎలా కూర్చోవాలి వాళ్ళు ఏమడుగుతారు అడుగుతారు ఏం జవాబులు ఎలా చెప్పాలి లక్ష ప్రశ్నలు తలలో రైళ్లలా పరిగెత్తసాగాయి అమ్మని చూస్తే ఆవిడ కూడా భయపడుతున్నట్టే కనిపిస్తోంది అవును మరి తనలాగే అమ్మకు నాన్నకి కూడా ఇదే మొదటి పెళ్లి చూపులు కదా అందుకే ధైర్యంగా ఉంటుందని పెద్దమ్మని పెదనాన్నని పిలిపించారు తన ఆలోచనకు తనకే నవ్వొచ్చింది వాళ్ళకి మొదటి పెళ్లి చూపులేమిటని అయితే వాళ్ళకే అలాంటి అనుభవం ఇదే మొదటిసారి కదా అనుకుంది ఎవరి వైపైనా చూడాలంటే సిగ్గుగా ఆటంగా అనిపిస్తోంది కంగారు వల్ల అన్నం సహించలేక తినలేకపోతుంటే కడుపు నిండా అన్నం తిను తేరా అబ్బాయి ముందు నేరసంతో కళ్ళు తేలేసావంటే వాళ్ళు ఏమైనా అనుకోగలరు అని పెద్దమ్మ హెచ్చరిస్తే అసలు ఆ ముద్దే దిగలేదు సాయంకాలం అయిపోయింది అనుకున్న టైం వచ్చేసింది వాళ్ళు వచ్చారు ముందు పెద్దవాళ్ళ మర్యాదలు లాంఛనాలు అయ్యాక పెద్దమ్మ రెక్క పట్టుకొని నడిపించి హాల్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టింది ఆచారం అని అలా పట్టుకుని తీసుకురాకుండా ఉంటే భయంతో కాళ్ళు చచ్చుబడి కోలబడిపోయేదాన్నే అనుకుంది మాధవి వాళ్ళు ఏదో అడిగారు తన సమాధానాలు చెప్పింది మధ్యలో ఒకసారి మాత్రం కళ్ళెత్తి చూస్తే ఎదురుగా ఉన్న యువకుడు చిరునవ్వుతో తన వంక చుట్టం కనిపించింది వెంటనే కళ్ళు తిప్పుకుంది బాగానే ఉన్నాడు అని చెప్పింది ఆ క్షణంలో మనస్సు లోపలికి వెళ్ళచ్చు అనగానే లేచి వచ్చి గదిలో మంచం మీద కోలబడ్డా కొన్ని క్షణాలు దాకా బుర్ర పనిచేయలేదు గేటు దగ్గర మాటలు వినిపించాయి వాళ్ళు వెళ్ళిపోతున్నట్టున్నారు ఎవరు తనను గమనించడం లేదని రూఢీ చేసుకుని నెమ్మదిగా కిటికీ దగ్గరికి వెళ్ళి తెర కొంచెం జరిపి చూసింది ఎదురుగా గేటు దగ్గర అతను నిలబడున్నాడు జేబులో చేతులు పట్టుకొని నిలబడ్డ అతను పొడుగ్గా అందంగా ఉన్నాడని అనుకుంది పెద్దవాళ్ళు ఒక చోట చేరి ఏదో మాట్లాడుకుంటున్నారు హఠాత్తుగా అతను ఇటువైపు చూశాడు పక్కకు తప్పుకునే అంతలో అతను తనను గమనించడమే కాకుండా తనను చూసి నవ్వాడేమోననే అనుమానం దాంతోపాటే సిగ్గు ముంచుకొచ్చాయి చప్పున తెర వదిలేసి వెనక్కి వచ్చి కూర్చుంది ఎవరైనా చూసారేమో అని గుండె గొగ్గొబలాడింది తలుపు మీద చప్పుడు అవడంతో వర్తమానంలోకి వచ్చింది తలుపు తీసి చూస్తే రూమ్ బాయ్ ఉన్నాడు మేడం మీ టిక్కెట్ వచ్చింది ఏమైనా కావాలా అని అడిగి టిక్కెట్ చేతిలో పెట్టాడు ఏం వద్దని అతన్ని పంపి తలుపేసి కూర్చున్నాక మాధవి మనసు మళ్ళీ గతంలోకి జారిపోయింది వాళ్ళు వెళ్ళిపోయాక మొదలయ్యాయి ఇంట్లో మంతనాలు ఇద్దరు ముగ్గురు ఒక చోట చేరి గుసగుసలు చర్చలు సాగిస్తుంటే మాధవికి విసుగ్గా ఉంది నాతో ఏం చెప్పరే నన్నేమి అడగరే పెళ్ళిన పెళ్ళి నాకా వాళ్ళకా అని చాటుగా కోప్పడింది అయినా ఎవరు తన ఉనికినే గుర్తించినట్టు లేదు వారం గడిచాక అమ్మ చెప్పింది ఆ అబ్బాయి ఉద్యోగం చేసే చోటు ఊరు కానీ ఊరు కానీ అడివి అక్కడ ఒంటరి కాపురం చేయాలి నిన్ను అంత దూరం పంపడం ఇష్టం లేదు నువ్వు ఇంకా చిన్నదానివే వేరే చోటికి బదిలీ చేయించుకున్నా వేరే ఉద్యోగం చూసుకున్నా బాగుంటుందనుకున్నాం వాళ్ళకి ఆ ఉద్దేశం లేనట్టుంది అందుకే కారణాలు జాతకాలు నచ్చలేదనో ఏదో కారణం వాళ్ళకి మామయ్యనే మని నాన్నగారు ఉత్తరం రాసేశారు మాధవి మనసు మోగగా మూలిగింది ఈ వారం మధ్యలో జరిగిన ఒక సంఘటన గురించి మీకు తెలియదు కానీ నాకు అతని గురించి చాలా తెలుసు అతన్ని చేసుకోవటం నాకు ఇష్టమే అని చెప్పగల వయస్సు ధైర్యం రెండూ మాధవికి లేవు వారం నుంచి అనుక్షణం ఊహల్లో తేలిస్తున్న ఆ సంఘటన అతని మాటలు మాధవి చెవుల్లో పదే పదే మారుమోగుతున్నాయి పెళ్లి చూపులైన మర్నాడు హఠాత్తుగా అతన్ని మాధవి కలుసుకోవటం తటస్థించింది అది ఎలా జరిగిందంటే మర్నాడు మధ్యాహ్నం ఏం తోచక కాలుగాలిన పిల్లిలా ఇంట్లో తిరుగుతుంటే సినిమాకు పోదాం అంటూ అరుణ వచ్చింది బయటికి వెళ్తే కొంచెం టెన్షన్ అయినా తగ్గుతుందని అమ్మతో చెప్పి అరుణతో కలిసి వెళ్ళింది మునుపటి రోజు సంఘటన వల్ల భవిష్యత్తును గురించిన ఆలోచనలు ఆశలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే మాధవి మనస్సు వర్తమానం మీద అసలు లగ్నం కావట్లేదు కొంచెంసేపైనా వేరే విషయాన్ని గురించి ఆలోచించుకోవాలంటే ఈ సినిమా ప్రోగ్రాం టానిక్లా పనిచేస్తుందని అనుకుంటూ బయలుదేరింది ఇంట్లో కూర్చుని కూర్చుని బోర్ కొట్టేస్తోంది అందుకే రమణు గిరిజను టిక్కెట్లు కొనమని చెప్పి నేను నీకోసం వచ్చాను వాళ్ళు దారిలో రమణిని కూడా కలుపుకుంటారు అనే కార్యక్రమం మేర వివరించింది అరుణ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ హాల్ దగ్గరికి చేరేసరికి రమ గిరిజ టిక్కెట్లు కొని ఎదురు చూస్తున్నారు సినిమా మొదలై వేలయ్యింది అప్పటికే వస్తే రమణి ఈ పాటికే రావాలి రాదేమో ఇంట్లో చుట్టాలు ఉన్నారంటూ నసుకుతూనే ఉంది నెమ్మదిగా చెప్పింది గిరిజ అయితే టిక్కెట్ దండగాన అరుణ వాపోయింది దాన్ని నేను అమ్మేస్తాలే భయపడకు అని అభయం ఇచ్చింది ఇంకా లోపలికి వెళ్ళిపోదామని నిశ్చయించుకుని మాధవి రమా చాక్లెట్లు తెస్తామని వెళ్ళారు వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి గిరిజ అరుణ వాదులు ఆడుకుంటున్నారు ఆ టిక్కెట్ ఎవరో ఒక అబ్బాయికి అమ్మింది అతను పక్కన చేరి అల్లరి చేస్తే అంటుంది అరుణ మన దగ్గర ఒకే టిక్కెట్ ఉన్నప్పుడు ఒంటరిగా వచ్చిన వాళ్లే కొనుక్కుంటారు దానికోసం నేను ఒక తాతగారిని వెతకాల ఇప్పుడు ఆయన వాదిస్తోంది గిరిజ అతను పక్క సీట్లో నువ్వు కూర్చో అంటే నువ్వు కూర్చో అని వాదిస్తోంది గిరిజ ఇంత దూరం వచ్చి మూడు పాడు చేసుకోవటం ఎందుకు అతను ఏమైనా గొడవ చేస్తే కదా సమస్య అప్పుడు చూసుకుందాం పోదా పదండి రమ తీర్పు చెప్పి హాల్లోకి దారితీసింది బ్యాటరీ వెలుగులో నలుగురు సీట్ల దగ్గరికి చేరారు ఒక చివర ఎవరో దంపతులు కూర్చొని ఉన్నారు ముందుగా వచ్చిన రమ ఆ పక్క సీట్లో కూర్చుంది ఆ వెంటనే అరుణ గిరిజ సర్దుకున్నారు వచ్చిన మాధవికి నాలుగో సీట్లో కూర్చోక తప్పలేదు గిరిజ గుసగుసగా ప్లీజ్ ఎవరో ఒకరు ఆ సీట్లో కూర్చోవాలి కదా నువ్వైతే నేనైతేనే అంటూ సాగింది ఆ చీకట్లో వాదానికి దిగితే చుట్టూ ఉన్నవాళ్ళు తిడతారని గొడవ ఎందుకని మాధవి ఊరుకుంది టైటిల్ సాగం అయ్యాక పక్క సీట్లో వ్యక్తి కూర్చోవడం వచ్చి కూర్చోవడంగా మనిచింది గిరిజ వైపుగా వాలి కూర్చొని సినిమా చుట్టంలో నిమగ్నం అయ్యేందుకు ప్రయత్నించసాగింది ఇంటర్వెల్లో లైట్లు వెలిగాక అనాలోచితంగా పక్క సీటు వైపు చూసి ఉలిక్కి పడింది ఏం చేయాలో తోచక సీటుకి బల్లిలా అతుక్కుపోయింది ఆ పక్క సీట్లో వ్యక్తి నిన్న ఇంటికి వచ్చిన ఇంజనీరు బయటికి ఎడదాం వస్తావా చెవిలో గుసగుసలాడింది గిరిజ లేవటం చేతగా దానిలా బిగుసుకుపోయి రానని తల మాత్రం ఆడించింది సగం ఖాళీ అయిన చాక్లెట్ ప్యాకెట్ వాళ్ళ పర్సులు అన్నీ మాధవి ఒళ్ళో పడేసి వాళ్ళ ముగ్గురు లేచి బయటికి వెళ్ళారు బతికాను అనుకోవాలా చచ్చాను అనుకోవాలా అని ఆలోచిస్తూ వాళ్ళు వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయింది సినిమా బాగుందా ఉలిక్కి పడి తిరిగి చూసింది అతడు తన్నే అడుగుతున్నాడు చిరునవ్వుతో అని మాత్రం అనగలిగింది మీరు నిజంగా సినిమా చూస్తున్నారా తను శ్రద్ధగా సినిమా చూడలేదని అతను గమనించాడంటే అర్థం అతను తననే చూస్తున్నాడనమాట ఏం చెప్పాలో తెలియక తల కూర్చుంది నా గురించి మీరు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ నిన్నటి నుంచి నేను మీ గురించి ఆలోచిస్తున్నాను దగ్గరగా తలవంచి చెప్తున్న అతని స్వరంలో ఆర్ద్రతకు ఆకులా వణికింది నా గురించి మీకు అంతా తెలుసా అతని ప్రశ్నకు తెలిసిన తెలియదని ఎటు కాకుండా తల ఊపింది నా పేరు అనంతకుమార్ ఇంజనీర్ని ఇంకా కొన్నాళ్ళు డ్యామ్ సైట్లో ఉండాలి అక్కడ మాకు కట్టిన కాలనీ ఒక క్లబ్బు కాలక్షేప కోసం తప్ప వేరే నాగరికత ఉండదు ఒక మాదిరి పట్టణానికి వెళ్ళాలన్నా సినిమా చూడాలన్నా పది మైళ్ళు వెళ్ళాలి మాకు అవసరానికి జీబులు వ్యాన్లో ఉంటాయి వాటిని వాడుకుంటాం క్లబ్బులో వారానికి సినిమా వేస్తుంటారు మరి మీరు భోజనం సెలవులు వస్తే కాలక్షేపం ఎలా ప్రశ్న వేసింది కానీ అనాగరికంగా అనాలోచితంగా అడిగానేమో అనుకుంటాడేమో అని భయపడింది మాధవి ఒక మెస్ ఉంది బ్రహ్మచారులం కదా అక్కడే భోజనం అదే చేస్తాం వాడే గడ్డి పెడితే అది గతి ఇంకా కాలక్షేపం అంటే పేకాట ఆడతాం పుస్తకాలు ఉంటాయి డబ్బు పెట్టే పేకాడతారా తనలో నుంచి అసంకల్పితంగా దూసుకొస్తున్న ప్రశ్నలకు మాధవికి ఆశ్చర్యం కలిగింది వాళ్ళు ఏం చేస్తే తనకే అని ఊరుకోకుండా తనకేదో సంబంధం ఉన్నట్టుగా ఎందుకు ప్రశ్నిస్తుందో తనకే తెలియట్లేదు అది కాలక్షేపం వ్యసనం కాదు అంతకన్నా మంచి కంపెనీ దొరికితే పేకాట ఆడే అవసరమే ఉండదు కంపెనీ అన్న మాట ఏదైనా ప్రత్యేక అర్థంతో అంటున్నాడేమోనని మాధవికి అనుమానం వచ్చింది తలెత్తి చూస్తే అతను తననే చూస్తూ చిరునవ్వుల నవ్వు చిరునవ్వు నవ్వుతున్నాడు చప్పున సూపుర్లు మరల్చుకుంది లైట్లు హారిపోయాయి మీ స్నేహితురాళ్ళు వచ్చేస్తారేమో ఆలోచించండి నాకు చాక్లెట్లు ఇవ్వరా అతని చేయి తన వైపు చాపటం చూసి గాబరాగా రెండు చాక్లెట్ అతని చేతిలో పెట్టింది థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ స్వీట్ ఏ ఉద్దేశంతో అలా అన్నాడో అనే అనుమానం వచ్చింది అతని కంఠస్వరంలోని చిలిపితనానికి ఆమె ఒళ్ళు జల్లుమంది ఇక ఆ తర్వాత మాధవి సినిమా చూడలేకపోయింది అలా అని పక్కకి వెళ్ళలేకపోయింది ధైర్యం చేసి ఇంటికి వచ్చా కూడా తన మంద్రమైన స్వరం మాటలే చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి ఇప్పుడు మనసులో నిరాసక్తతను కలిగిన నిరాశను అణుచుకోవటానికి దాచుకోవటానికి మాధవి పడ్డ బాధ ఏ భాషకు లొంగేది కాదు ఇంకా ఆ తర్వాత మాధవి సినిమా చూడలేకపోయింది అలా అని పక్కకి చూడలేకపోయింది ధైర్యం చేసి ఇంటికి వచ్చా కూడా అతను మందరమైన స్వరం మాటలే చెవుల్లో ప్రతిధ్వనించసాగాయి ఇప్పుడు మనసులో నిరాసక్తతను కలిగిన నిరాశను అణుచుకోవడానికి దాచుకోవడానికి మాధవి పడ్డ బాధ ఏ భాషకు లొంగేది కాదు ఆ తర్వాత ఆమె ప్రమేయం ఏమి లేకుండానే కొన్ని నెలలకు ఆమె వివాహం నిశ్చయమైంది అతను కూడా ఇంజనీరు కాంట్రాక్టులు చేస్తూ బాగా అర్జిస్తున్న లక్షణమైన పెళ్లి కొడుకు ఆ ఊళ్ళోనే ఉండే సంబంధంగా అందరికీ ఎంతో నచ్చాడు మాధవి అన్నారు అందరూ మాధవిలో ఏమాత్రం ఉత్సాహము చలనము కలగలేదు ఎవరు అలంకరించడం కాస్త రంగు తక్కువైన లక్ష్మీ కలగల పెళ్లి కూతురు ప్రశంస పొందటం తప్ప మాధవి ప్రమేయం ఏవీ లేకుండా వైభవంగా పెళ్ళైపోయింది పెద్దలంతా పెళ్లి కొడుకు గుణగణాలను వారి సామర్థ్యాన్ని మెచ్చుకుంటూ మురిసిపోయారు మాధవిని కొత్త కాపురానికి సంసారం పంపారు సంసారానికి అన్ని లాంఛనాలతో కొత్త సంసారంలో నిద్ర పని పనివాళ్లకు పనులు చెప్పడం బ్రేక్ఫాస్టు ఫోన్ కాల్స్ అందుకోవటం భర్త ఆఫీసు సైటు మీదకో వెళ్ళేదాకా అతని అవసరాలు చూడటం అతడు వెళ్ళాక తన పనులు చేసుకోవటం లంచ్ భర్త రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఏదో పుస్తకాన్ని చదవటం తను కూడా పొడుకోవటం చేయటం సాయంత్రం అతను ఎటైనా తీసుకెళ్తే వెళ్ళటం అతను క్లబ్కు పెడితే తన కాలక్షేపం తను వెతుక్కోవటం రాత్రి డిన్నరు నిద్ర ఇది దినచర్య ఈ దినచర్య ఒక ఆరు నెలలో కొత్తగా అనిపించినా రాను రాను మరీ జీవితం చట్టంలో బిగించినట్టుగా ఉండేది నేను కూడా ఒక యంత్రాన అనే అనుమానం మాధవికి రాసాగింది నెలకు ఒకసారైనా సరదాగా ఇద్దరు కూర్చుని కబుర్లు చెప్పుకోవటం కానీ తనకేది ఇష్టమో అతను అడగటం అది చేయటం కానీ జరగలేదని సంవత్సరం గడిచాక మాధవికి తోచింది ఒకటి రెండు సార్లు తన ఇష్టాలను చెప్పే ప్రయత్నం చేసినప్పుడు అది డబ్బుకు సంబంధించింది అయితే నీకు ఎంత కావాలో అంత తీసుకో కారు డ్రైవర్తో పంపిస్తాను తెచ్చుకోమనో డబ్బుతో ప్రమేయం లేనిదైతే నాకు టైం లేదనో అనేవాడు అలాగే రెండో సంవత్సరం కూడా గడిచిపోతుంటే జీవితం అంతా ఇలాగే గడుస్తుందంటే ఇంకొనాళ్ళలో నాకు ఎక్కడం ఖాయం అనిపించసాగింది అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే తనకంటూ కాలక్షేపం ఒక జీవితం ఏర్పరచుకోవాలనే నిర్ణయానికి వచ్చింది అందుకే తీరిగ్గా ఉన్నప్పుడు భర్తతో నేను ఎంఏ చదువుతాను అంది కొంచెంసేపు ఊరుకుండి నీకు చదువుకోవాలని ఉంటే చదువుకో నువ్వు ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు ఆ అవసరమూ లేదు అన్నాడు మాధవికి మొహం మీద నీళ్లు చల్లినట్టయింది ఉత్సాహం అంతా నీరు గారిపోయింది ఆ ప్రయత్నం విరమించుకుంది మరో ఆరు నెలలకు అనుకోని అఘాతం కలిగింది ఒక ప్రమాదంలో ఆమె భర్త మరణించారు అమ్మ నాన్న బంధుజనం అంతా గుండెలు బాదుకున్నారు నీ జీవితం ఎంతలో తెల్లారిపోయిందే అని పట్టుకుని ఏడ్చారు తను గడుపుతున్న జీవితం ఎలాంటిదో దానికి కలిగిన నష్టం ఎంతటిదో ఆలోచించే శక్తి కూడా లేకుండా స్థాను అయిపోయింది మాధవి పెద్దలంతా చేరి వ్యవహారాలు నిర్వహించారు అత్తామావలకి ఏదైనా ఇస్తే బాగుంటుందన్నారు క్యాష్లో సగం ఇమ్మంది ఇంకా నీది చిన్న వయసు నీకే డబ్బు అవసరం వాళ్ళకి సగం అవసరం లేదు ఎంతో కొంత ఇచ్చేయి అని మావయ్య సలహా ఇవ్వబోతే తను వినలేదు నీ కర్మం తెలివి తక్కువ తక్కువగా ప్రవర్తిస్తున్నావని విసుక్కున్నాడు హెచ్చరికలు చేశాడు తను ఏదీ పట్టించుకోలేదు ఎవరి సలహాలు వినదలుచుకోలేదు ఇల్లు తనకే ఉంచుకుంది ఒంటరిగా ఉండొద్దు మాతో వచ్చేయి ఇల్లు అద్దెకిచ్చేస్తే నీకు అవసరానికి చేతిలో డబ్బు ఉంటుంది అన్నారు అమ్మా నాన్న ఎందుకో ఎవరి మాట వినాలని అనిపించలేదు ఇక ముందు తన జీవితాన్ని తనే ఏర్పరచుకోవాలని తనకు సంబంధించిన ఏ నిర్ణయమైనా తనే దృఢ నిశ్చయానికి వచ్చింది అందరినీ ఎన్నో ప్రశ్నలు అడగాలని అప్పుడప్పుడు ఆవేశం వచ్చినా అణుచుకుంది కొన్నాళ్ళు తన ఇంట్లోనే ఉండాలని పట్టుబట్టింది ఎవరూ తన నిర్ణయాన్ని మార్చుకోలేక విసుక్కుని హెచ్చరికలు చేస్తూ ఎవరి దారినో వారు వెళ్ళిపోయారు కూర్చుని తింటుంటే నిష్ప్రయోజనంగా జీవితం వృధా చేసుకోవటమే అవుతుందని తోచింది ఎంఏ చదవాలన్న ఆసక్తి మొగ్గలోనే మాడిపోయింది కాలక్షేపమైన మార్పు కోసమైనా ఏదో చేయాలనే తపనతో కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని నిశ్చయించుకుంది బ్యాంకు పరీక్షలకి చదవటం ప్రారంభించింది పరీక్ష పాస్ అయి ఆఫీసర్గా ఉద్యోగానికి ఆర్డర్ వచ్చేదాకా ఎవ్వరికీ చెప్పలేదు ఉద్యోగం వచ్చిందని చెప్పగానే నీకు ఉద్యోగం చేసే కర్మేమిటి అన్నారు అమ్మానా అన్న ఇలాగే ఉద్యోగం చేసుకుంటూ ఎన్నాళ్ళు ఉంటావు ఇంకా చిన్న వయసులోనే ఉన్నావు మళ్ళీ పెళ్లి చేసుకోమని ప్రోత్సహించారు కొందరు పెళ్లి మీద ఎలాంటి నమ్మకము ఉత్సాహం లేకుండా పోయాయి తన జీవితం తన ఇష్ట ప్రకారం స్వతంత్రంగా దిద్దుకోవాలని తీర్మానించుకుంది ఎదుటి వారినైనా సరే ఎంతవరకు దగ్గరికి చేరనే బాలో అంతవరకే చేర్చేది తన వ్యక్తిగత జీవితంలోకి ఎవరూ రాకుండా తనే ఒక హద్దు ఏర్పరచుకుంది ఇలా ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి మరి తర్వాతి భాగం ఇంకొక అరగంటలోనో గంటలోనో మళ్ళీ మీ ముందు ధన్యవాదాలు థ్యాంక్ యూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కండి థ్యాంక్ యూ